సచివాలయ వ్యవస్థ ద్వారా 2000 పశువులు ఉండే ప్రతి గ్రామానికి పశువర్ధక సహాయకులను సుమారు 9845 మందిని ఎంపిక చేసి నిపుణుడు అయిన పశు వైద్య అధికారులు అధికారులచే శిక్షణ ఇప్పించి ప్రతి గ్రామాలలో పాడి పశువులకు ఏ ఇబ్బందులు రాకుండా చూడటం కోసం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై పాడి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సభవరం పశు వైద్యశాలలో పశువర్ధక సహాయకులకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డైరెక్టర్ ఎస్ సింహాచలం, డాక్టర్ ఎస్ శ్రీనివాసరావు, ఏఓఏహెచ్ఎస్ నాగలక్ష్మి, ఎల్ఎస్బిసిహెచ్ అప్పారావు పశువర్ధక సహాయకులు పాల్గొన్నారు. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి అందులో అగ్రికల్చర్ సహాయకులు అలాగే పశు సంవర్ధక సహాయకులని నియమించి ఆ గ్రామ పరిధిలో అంటే 2000 పశువులు ఉన్న గ్రామ పరిధిలో పశు వైద్య సేవలు స్థానికంగానే ఎల్లవేళలా అందించాలనే ఉద్దేశంతో మరి మన పశువర్ధక శాఖకు 9844 పశువర్ధక సహాయకులను పోస్టులు మంజూరు చేయడంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ 9844 ఈ యొక్క రైతు భరోసా కేంద్రాల్లో పశు వైద్య సహాయకులుగా గడిచిన సంవత్సరంలో 2959 నియమింపబడినారు. అందులో 1014 అంటే 1014 మంది ఈ యొక్క పశు వైద్య పాలిటెక్నిక్ ద్వారా నియమింపబడినారు. రిమైనింగ్ 1944 మంది మరి పౌల్ట్రీ డిప్లొమా అలాగే ఇంటర్మీడియట్ వొకేషనల్ అలాగే ఎంపీఏవీ కోర్సుల ద్వారా నియమిపడినారు. ప్రభుత్వ నిబంధనలు అనుసరించి వాళ్ళు ముందుగానే సంవత్సర కాలం శిక్షణ తీసుకొని సేవలు అందించాల్సి ఉంది. అయితే రైతు భరోసా కేంద్రంలో ముందు వాళ్ళు నియమించి వాళ్ళ స్థానంలోనే వాళ్ళకి శిక్షణ ఇవ్వడం కోసమని ప్రభుత్వం ఇమీడియట్గా నియమించి వాళ్ళకి 1 ఇయర్ శిక్షణ మరి తర్ఫీదు ఇవ్వమని ఆదేశించిన పేమట దానిని ఈ సంవత్సర కాలం పాటు ప్రాథమిక ఆరోగ్య పరిరక్షణలోను జాతి ఉత్పత్తిలోను పశు పోషణలోను పశు యాజమాన్యంలోను ప్రభుత్వ కార్యక్రమాల అమలులోను అన్ని విధాలుగా ఈ యొక్క సిలబస్ను ఈ యొక్క కరికులంను తయారు చేసి మా స్మైల్ ద్వారానే తయారు చేసి ఈ సంవత్సరకాల శిక్షణ పక్కాగా అమలు చేయకు చర్యలు తీసుకోవడం జరిగినది. ఇందులో భాగంగా ఈరోజు 15/6/2020 నుంచి సంవత్సర కాలం పాటు ఈయొక్క శిక్షణ ఇవ్వబడుతుంది. ఈ శిక్షణలో 3 భాగాలు ఉంటాయి. 1 నాలెడ్జ్ పార్ట్, అంటే జ్ఞాన సంపాదన. 2 నేర్పడతన స్కిల్లు. 3 వాళ్ళ యొక్క యాటిట్యూడ్, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళు మన గవర్నమెంట్ ఏదైతే ఉద్దేశంతో నియమించిందో దాన్ని సఫలీకృతం చేయడానికి వాళ్ళకి మానసిక సన్నిహిత అయితేనేమి వాళ్ళలో మార్పు తీసుకురావడం అనేది ఈ 3 విషయాల మీద దృష్టి సారించవలసిన ఆవశ్యకత ఉంది. తదనుగుణంగా వాళ్ళ గ్రామ సచివాలయాల్లో రైతు భరోసాలు పనిచేస్తూనే సంబంధిత పశు వైద్య సహాయకులు సంబంధిత పశు వైద్య డాక్టర్ల దగ్గర తర్ఫీదు ఇవ్వబడుతున్నారు. అలాగే